Hello friends, welcome to my channel Multi Charm. మన మల్టీ జాంప్లో ఇవాల్టి స్పెషల్ పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ అదేనండి సాల్టెడ్ పీనట్స్. అయితే ఈ సాల్టెడ్ పీనట్స్ని చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి రుచికరంగా ఎలా తయారుచేసుకోవాలో చూసేద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఈ సాల్టెడ్ పీనట్స్ ఈవినింగ్ టైంలో మంచి టైంపాస్కి భలే బాగుంటాయి కదా. అంటే మీరు కూడా తప్పకుండా ఈ సాల్టెడ్ పీనట్స్ని ఈవినింగ్ టైంలో మంచి టైంపాస్ స్నాక్గా తినండి, ఇంటి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ముందుగా ఈ సాల్టెడ్ పీనట్స్ కోసం స్టవ్ మీద ఒక లోతైన బౌల్ పెట్టుకొని ఇందులో పల్లీలు మునిగేంత వాటర్ పోసుకొని వాటర్ని బాగా మసలనివ్వాలి. వాటర్ మసలేంత లోపల ఇంకొక మిక్సింగ్ బౌల్లో ఇలా పల్లీలని తీసుకోవాలి. ఇదండి పచ్చి పల్లీలు ఫ్రెండ్స్, అసలు రోస్టెడ్ పల్లీ అయితే వాడొద్దు. ఓకే, పచ్చి పల్లీలని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని బాగా పల్లీలని 2-3 సార్లు శుభ్రం చేసేసుకుందాం. ఈ విధంగా శుభ్రం చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు వేసుకొని పల్లీలన్నిటికీ బాగా పట్టించుకున్నాం. ఇలా పట్టించేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, వాటర్ బాగా మసిలింది కదా. ఇప్పుడు మనం ముందుగా సాల్ట్ కలిపి పెట్టుకున్న పల్లీలన్నింటినీ ఇందులో వేసుకుందాం. ఇలా పల్లీలన్నింటినీ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాలు అయితే అలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, పల్లీలు అనేది కలర్ చేంజ్ అయ్యి తెల్లగా కాస్త రంగు మారే చూడండి, అలాగే ఉడికినట్టుగా అయ్యాయి కదా, అంటే ఉడికిన కలర్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక లోతైన బౌల్లోకి వడపోసేసుకుందాం. ఇలా వడపోసుకున్న తర్వాత దీంట్లో ఉన్న చెమ్మంతా పోయే వరకు కాసేపు ఆరనిద్దాం. పల్లీల్లో చెమ్మంతా పోయేంత లోపల ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఓకే సాల్ట్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే టాటా సాల్ట్ వాడుతున్నాను. ఓకే, ఏదైనా సాల్ట్ ఇలా హైడ్రోజెడ్ సాల్ట్ వాడుకోండి. ఓకే, ఒక ప్యాకెట్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా వేడెక్కనిద్దాం. సాల్ట్ మాత్రం బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సాల్ట్ వేడెక్కితేనే మనకి సాల్టెడ్ పీనట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సాల్ట్ వేడెక్కేంత లోపల మనకి పల్లీలు చూడండి కాస్త చెమ్మారాయి కదా, అంటే కాస్త చెమ్మ తగ్గింది కదా. ఇప్పుడు దీంట్లోనే కాస్తంత ఉప్పు వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. ఓకే, ఈ విధంగా బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. సాల్ట్ వేడెక్కేంత వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు అంతా చక్కగా వేడెక్కింది. ఓకే, బాగా అయితే ఉప్పు వేడెక్కాలి. అప్పుడు ఉప్పు బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు పల్లీల్ని ఒక గుప్పెడు గుప్పెడు చొప్పున ఇలా వేసుకోండి. ఒక గుప్పెడే అలా వేసుకొని దీన్ని బాగా కలుపుతూ ఈ విధంగా వేయించుకుందాం. చూసారా, వేయగానే అయితే పల్లీలు అంతటికీ ఉప్పు పట్టేసుకుంటాయి. ఓకే, పల్లీలు వేగుతున్న కొలది ఆ ఉప్పు అంతా మొత్తం వదిలేస్తుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వేగుతున్న కొలది పల్లీలు చూడండి ఫట్ ఫట్ మంచి శబ్దం వస్తుంది. వినపడుతుందా చూడండి. ఓకే, అండ్ ఉప్పు కూడా చూసారా వదిలేసింది మొత్తం పల్లీలన్నిటికీ. చూడండి జాగ్రత్తగా చూడండి, పట్ పట్టుకుని శబ్దం వస్తుంటుంది. వస్తుంది కదా, లైట్ లైట్గా ఉంటే మన పల్లీలు పర్ఫెక్ట్గా వేగుతున్నాయి. ఈ విధంగా వేగిపోయాయి కదా. ఇప్పుడు అంటే మరీ ఎక్కువసేపు అయితే వేగక్కర్లేదు ఫ్రెండ్స్, మనకు తెలిసిపోతుంది వేగినట్టు. చూసారా ఈ పల్లీ చూడండి, చక్కగా కలర్ కూడా చూడండి జాగ్రత్తగా. చూసారా ఆ కలర్ అనేది చేంజ్ అయింది కదా, అంటే మన పల్లీలు చక్కగా వేగిపోతున్నాయి. ఇలా వేయించుకుంటూ అంటే కలుపుకుంటూ మాత్రమే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, పల్లీలు అన్ని వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇలా జాలీ గరిట ఇలా తీస్తున్న కొలది సాల్ట్ అంతా కిందకి పడిపోయింది కదా. సాల్ట్ అంతా కిందకి పడిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఇదే విధంగా మిగతా పల్లీలను కూడా వేయించుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనం వచ్చేసరికి కలుపుతూ వేయించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాస్త ఓపిక్గా కలుపుతూ వేయించుకున్నారనుకోండి చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్దీ కూడా ఫ్రెండ్స్. కాబట్టి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్గా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా ఫ్రెండ్స్, చికెన్ వాయి కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు వీటిని కూడా ముందుగా తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో.
చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి. ఓకే, అప్పుడే పల్లీలు అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయి. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఈ సాల్టెడ్ పీనట్స్, అదేనండి ఉప్పు పల్లీలని రెడీ చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ఈ చిట్కాలను ఫాలో అవుతూ ఈ ఉప్పు పల్లీలని తయారు చేసుకొని ఇంటిలో పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పిల్లలకు కనుక స్కూల్ నుండి వచ్చే టైంకి ఈవినింగ్ స్నాక్గా పెట్టండి, చాలా చాలా హ్యాపీగా తింటారండి. అయితే మీరు కూడా ఈ ఉప్పు పల్లీలని, అదేనండి సాల్టెడ్ పీనట్స్ని తయారు చేసుకొని ఇంటిలో పాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీకు ఎలా కుదిరేది కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.